లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. లెట్స్ గో టు మాథ్యూ 9:20. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగుముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఇంకొక్కసారి చూసుకుందాం మా మాట. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. వావ్. There is a lady in that city. ఒక ఊర్లో ఒక స్త్రీ, ఆమెకు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగము కలిగి ఉంది. A woman is suffering with a blood issue from 12 years. డాక్టర్ని కలవచ్చు, మాంత్రికుల్ని కలవచ్చు, లేదా నాటు వైద్యము చేసుకునే వాళ్ళని కలవచ్చు, లేదంటే ఎవరైనా ఆర్ఎంపి డాక్టర్నో రకరకాల వారినో ఆమె కలవచ్చు. కలిసింది. ఆమె ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి వైద్యం చేపించుకొని ఫైనల్లీ ఆమెకి ఏమీ దొరకలేదు తెలుసా? స్వస్థత రాలేదు. షీ డిడ్ంట్ గెట్ ఎనీ సొల్యూషన్ ఫ్రమ్ ఎనీవేర్. ఎక్కడి నుంచి కూడా ఆమెకు సొల్యూషన్స్ రాలేదు. ఫైనల్లీ ఒక వ్యక్తిని వెతికింది. ఆ వ్యక్తి అనేక ఊర్లలో, ఆ వ్యక్తి అనేక గ్రామాల్లో, ఆ వ్యక్తి అనేక పట్టణాలలో అతను చేతులు వేస్తుండగా, ప్రార్థన చేస్తుండగా అనేక మంది స్వస్థత పొందుకున్నారని ఆమెకు వినబడింది. She heard that a person called Jesus healing the sick and delivering the people. Oka vyakti swasthaparustu vidipistu aneka mandini baagu chestunnarani aameki vinabadindi. Then she started thinking about him. Atana gurinchi aalochinchadam prarambhinchindi. Aalochistu ఎవరికి కూడా ఎవరు ఈమెకు ఒక ఆలోచన ఇవ్వలేదు. ఆయన ప్యాంటు పట్టుకుంటే, ఆయన వస్త్రాన్ని పట్టుకుంటే, ఆయన చెంగును పట్టుకుంటే, ఆయన షర్టును పట్టుకుంటే స్వస్థత వస్తుందని ఏ పాస్టరు, ఏ బైబుల్లో ఎక్కడ ఆమెకు ఎవ్వరూ చెప్పలేదు. బట్ హూ టోల్డ్ హర్ ఎవరు చెప్పారు ఆమెకి వస్త్రం ముట్టుకో బాగుపడతావు స్వస్థత వస్తుంది అని? ఎవరు చెప్పారు ఆ స్త్రీకి? బైబిల్లో రాయబడలేదు, ఎవరు చెప్పలేదు ఆమెకి. బట్ ఆమె అనుకుందంట, నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలని. సో లుక్ అట్ దట్. టుడే ఐ వాంట్ టాక్ అబౌట్ గార్మెంట్స్, వస్త్రముల గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈరోజు యేసు ప్రభు ఏ వస్త్రాలు ధరించుకున్నాడు, ఈరోజు సంఘము ఎటువంటి వస్త్రాలని మనము ధరించుకోవాలి. ఐ మే టాక్ అబౌట్ ఫిజికల్ క్లోత్స్, I may talk about spiritual clothes, but attention everybody, if you are with the body of Christ, meeru sangamuto unte, sangamulo unte, meeru devuni bidala, meeru devuni vembadistunnara, ee maatalu manandarki, amen. ee roju okate oka kristavudu oka kristavuralu sangamu etuvanti vastralu dharinchukovali. Parents oka vastralu cheptaru, కాలేజీలో మన ఫ్రెండ్స్ ఒక వస్త్రాలు వేసుకోమంటారు, మన మైండ్లో మనకు ఒక వస్త్రాలు వేసుకోవాలనిపిస్తుంది. ఇదిగో మీ అన్న, మీ తమ్ముడు, మీ అక్క, మీ చెల్లి, అమ్మ, నాన్న రకరకాల అడ్వైజులు ఇస్తారు. ఇది వేసుకో అది వేసుకో అసలు ఏది వేసుకోవాలి? సో లెట్ ఇస్ ఆల్, మనం అందరం వాళ్ళ మాటలన్నీ కొంచెం పక్కన పెడదాం.
అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముళ్ళ మాట కొంచెం పక్కన పెడతాం. వాళ్ళందరూ వాళ్ళకి నచ్చినట్టే ఉండమని చెప్తారు బ్రదర్, మాకు నచ్చినట్టు ఉండమని చెప్పరు బ్రదర్, మాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి బ్రదర్, మాకు అవన్నీ అవుట్డేటెడ్, అవన్నీ అయిపోయిన 1947 అవన్నీ ముసిలో వేసుకునేవని చాలాసార్లు యవనస్తులకి పెద్దలకి గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అమ్మ ఏమో ముసుగేసుకోమంటది, ముసిల్దానా ముసుగుది అంటది కూతురు. సో ఇక్కడంతా కూడా ఒక శరీరానికి వస్త్రాలు కంపల్సరీ అవసరం. సో వీ నీడ్ గార్మెంట్స్. సంఘము ఏ వస్త్రాలు వేసుకోవాలి అని బైబిల్లో చాలా క్లియర్గా రాస్తుంది. సో బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ అబౌట్ ద క్లోతింగ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఒక పురుషుడికి ఒక స్త్రీకని లేదు, కంప్లీట్ ఎంటైర్ క్రిస్టియన్స్, ఎవ్రీ బిలీవర్, వెదర్ యు ఆర్ మేల్ ఆర్ ఎ ఫీమేల్, జస్ట్ లిసన్ టు దిస్ వాయిస్. Listen to this voice. చూడండి, ఈమెకి ఎవరు చెప్పారు ఆమె ఆయన వస్త్రమును ముట్టుకోమని? మనకి తెలియదు, బట్ ఆమె అనుకుంది నేను ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే నేను స్వస్థపడతానని ఆమె అనుకుంది. అనేక మందిని దాటుకొని ఆ దైవజనుడు, ఆ సేవకుడు, ఆ కాపరి యొక్క వస్త్రాన్ని ఆమె ముట్టుకుంది. షీ టచ్డ్ హిస్ గార్మెంట్స్. ఆమె అతని యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంది, జస్ట్ అంచు ముట్టుకుంది. అండ్ షీ గాట్ డెలివర్డ్. ఆమెకి స్వస్థత చేసింది. ఎలా వచ్చింది? పోనీ ఏం వస్త్రాలు వేసుకున్నాడు ఆయన? బైబిల్ సెలవిస్తుంది లెనిన్ అని. ఇప్పుడు అవి కొనుక్కోవాలి మనం? లేదు, రేమండ్ సెట్ వేసుకున్నాడు యేసు ప్రభు, అవి కొనుక్కోవాలా? It's not about brand. మీరు యేసు ప్రభు ఏ వస్త్రాలు ధరించుకున్నాడో మనం గమనించగలిగితే ఈ రోజు నుంచి మనము కూడా ఆ వస్త్రాలను ధరించుకుంటాం. ఆమేన్, ఆమేన్. సో లెట్ us copy Jesus what he wore. ఎలా? ఈరోజు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి భూమి మీద. అమ్మాయిలు అబ్బాయిల డ్రెస్సులు వేసుకుంటున్నారు, అబ్బాయిలు వచ్చి అమ్మాయిల డ్రెస్సులు వేసుకుంటున్నారు. Confusion. The world is full of confusion. Devil is making you confused. Mimmalni confuse chestunnaru. Meer asalu ammayila abbayila, meeru streela purushula ani manamu cross check chesukune anta time ledu ippudu. So intiki velli manam DNA test ledante edo test lu chesukune manam abbayilama telusukune time ledu ippudu. And let us focus on the Bible. మనం వాక్యంలో తొంగి చూడగలిగితే యేసు ప్రభు ఏ వస్త్రాలు వేసుకున్నాడో ఈరోజు మనకు అర్థమవుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ఆ వ్యక్తి కొన్ని వస్త్రాలు ఆయన ధరించుకున్నాడు. ఆయన వస్త్రాలు వేసుకున్నప్పుడు ఆ వస్త్రాలకి ఎంతో తెలియని మహిమ ఉంది, ఎంతో తెలియని అభిషేకం ఉంది, ఎంతో తెలియని వెలుగుంది, ఎంతో తెలియని ఆ గొప్ప కృప ఉంది ఆ వస్త్రాలలో. ఆ వస్త్రాల చెంగును ఆమె ముట్టుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆమెకి ఇచ్చిన తలంపు ఆమె వెళ్ళి ముట్టుకోగానే ఆమె రక్తధార ఆగెను అని వాక్యం సెలవిస్తుంది. ఏం బట్టలు వేసుకో ఉంటాడు దేవుడు? ఎలాంటి బట్టలు వేసుకో ఉంటాడు యేసు ప్రభు? మనం కొనిచ్చామా? ఎవరన్నా గిఫ్ట్గా ఇచ్చారా? ఎవరన్నా కుట్టించారా? మంచి టైలర్ దగ్గర కుట్టించుకున్నాడా? ఇన్ని ఆలోచనలు మనకు రావాలి. పోనీ అలాంటి అద్భుతాలు ఇప్పుడు మన జీవితంలో కూడా జరుగుతాయా? మన వస్త్రాలు ముట్టుకుంటే కూడా అద్భుతాలు జరుగుతాయి ఎవరికన్నా? మన వస్త్రాలు ఎవరిని ముట్టుకుంటే వాళ్ళకు కూడా అద్భుతాలు జరుగుతాయా అని మనం ఒకవేళ ఆలోచించగలిగితే ఈ వాక్యం మీకే. ఆమేన్, ఆమేన్. Let's see what to wear. సంఘము ఏ వస్త్రాలు వేసుకోవాలి? సంఘము ఎటువంటి వస్త్రాలు ధరించుకోవాలి? సంఘము ఎటువంటి వస్త్రాలని లోకంలోకి వేసుకెళ్ళాలి? సంఘము ఎటువంటి వస్త్రాలని సంఘంలోకి వేసుకురావాలి? సంఘము ఎటువంటి వస్త్రాలు ఈ భూమి మీద వేసుకుని తిరగాలి? లెట్స్ సీ సమ్ గార్మెంట్స్ ఇన్ బైబుల్. యా, లెట్స్ గో టు 1 Peter 5:5. నా దగ్గర ఆ వస్త్రాలు ఉన్నాయి, పోయేటప్పుడు కొనుక్కొని తీసుకెళ్ళండి. If you want that clothes, okay? If you don't want, you can go. మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఏం పే చేయబడలేదు, ఏది కూడా మీరు కొనుక్కోబడలేదు. ఆయన అన్ని పెడతాడులే, మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదాం అని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ దోస్ క్లోత్స్, యూ కెన్ పే, యూ కెన్ టేక్. యా, 1 Peter 5:5. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ
ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించుచును. కృప అనుగ్రహించును. ఆమేన్. కృప అనుగ్రహించును. సో లెట్స్ సీ దట్స్ వన్స్ అగైన్. 1 Peter 5:5. చిన్నలారా మీరు పెద్దలకు లోబడియుండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని. ఇప్పుడు చెప్పండి, దీస్ ఆర్ ఆల్ స్పిరిచువల్ క్లోత్స్, యు షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓకే, ఈ స్పిరిచువల్ క్లోత్స్ ఎలా ఉంటాయో నేను మీకు చెప్తాను. ఒకవేళ మీరు కావాలంటే నా దగ్గర ఉన్నాయి, ఫ్రీగా అయితే ఇవ్వను, కొనుక్కొని వెళ్ళండి. ఆమేన్. 100,000 రూపాయలు ఎవరికైనా కావాలా? ఒక్కరు చెయ్యత్తరు, ఎందుకంటే లక్షలు లేవు. డబ్బులు తీసుకురండి, ఇస్తాను. బికాస్ వీఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్ ఫ్రీలీ. ఏది ఫ్రీగా వచ్చింది ఎక్కువసేపు ఉండదు. నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కో, నీ ఫ్రిడ్జ్ను కాపాడుకుంటావు, నీ టీవీని కాపాడుకుంటావు, నీ ఫోన్లు కాపాడుకుంటావు, నీ ల్యాప్టాప్లు కాపాడుకుంటావు, నీ బట్టలు కాపాడుకుంటావు, ఎందుకంటే డబ్బులు పెట్టి కొనుక్కున్నావు. ఈరోజు కూడా దేవుని వస్త్రాలు డబ్బులు ఇచ్చి కొనుక్కో. ఆమేన్. చదవండి గట్టిగా, చాలా జాగ్రత్తగా చూడండి. 1 Peter 5:5. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. చూడండి, ఈరోజు నేను ఒక వ్యక్తిని కలవాలనుకుంటున్నాను. సో నీ జీవితంలో నువ్వు ఎవరన్నా కలవాలనుకుంటున్నావా? బయటికి వెళ్ళి, ఆఫీస్కి వెళ్ళి, ఉద్యోగానికి వెళ్ళి, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నావా? ఏం వేసుకెళ్ళాలి? దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని. అప్పుడు నువ్వు వేరే వాళ్ళని కలవాలి, లేదంటే కలవకూడదు. నీకు టక్కని ఒక గర్విష్టి మాట వచ్చేస్తుంది, నువ్వు వెంటనే ఎవరన్నా గాయపరచుచ్చు, నువ్వు అప్పుడు ఏం చేస్తావు? సారీ చెప్తావా? నువ్వు చెప్పు, ఆ గాయం లోపలే ఉంటుంది. ఆ సర్లే, పర్లేదు, పో. ఏ వస్త్రం వేసుకోవాలి ఇప్పుడు నువ్వు? ఈరోజు ఎవరు ఇంటి దాటి రోజుకు ఒక్కసారి నా బయటికి వెళ్తారు? ఎవరు వెళ్ళరా? ఒకసారి చేతులు ఎత్తడు కదా, మరి లేవా చేతులు? ఎవరికి నిచ్చొచ్చారా? రోజుకి ఒక్కసారి అయినా ఇంట్లో నుంచి ఎవరన్నా బయటికి వెళ్తారా? యా, ఒక్క కనీసం పెన్సిల్కో ఎరేజర్కో పాల ప్యాకెట్ కన్నా బయటికి వెళ్తారుగా, రైట్? ఎవరిని ఒకరిని కలుస్తారుగా? ఎవరిని కలవకుండా అయితే గమ్ము వెనక్కిరారుగా? మీరేం దయ్యాలు భూతాలు కాదు కదా, ఎవరిని కలగకుండా వెనక్కిరాడానికి. యూఆర్ హ్యూమన్ పీపుల్, యూఆర్ ఎ మ్యాన్ కైండ్, యునో. క్రిస్టియన్ సంఘం, చర్చ్, వేరే వాళ్ళకి నాకు అనవసరం. నువ్వు ఎవడైతే నాకు ఎందుకు? నువ్వు దేవుని బిడ్డవైతే ఈ వస్త్రాలు నీ ఇంట్లో కంపల్సరీ ఉండాలి. ఆమేన్. చర్చికి వచ్చేటప్పుడు మాత్రమే కాదు, ఇవి స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు, పనులకి వెళ్ళేటప్పుడు, ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు, ఎక్కడికి వెళ్ళినా ఏం వేసుకోవాలి? దీన మనస్సు అనే వస్త్రాన్ని నువ్వు వేసుకోగలిగితే నువ్వు ఎప్పుడు దేవుని దృష్టిలో నుంచి పక్కకి జరగవు. చూడండి, మా స్క్రిప్చర్ జాగ్రత్తగా చూడండి. యా, దేవుడు అహంకారులను ఎదిరించి. ఎవరు వేసుకోరు ఈ బట్టలు? ఎవరు వేసుకోరు దీన మనస్సు అనే వస్త్రాలు? బాబా, అహంకారులు, గర్విష్ఠులే. నాకెందుకు? నాకేంటి గర్వం? చాలా, నీకే గర్వం. పో, వదలుపో. ఏమండి కొంచెం గర్వం వచ్చిందంటే? నాకు కాదు, నీకే వచ్చింది గర్వం. నువ్వు పొట్టోడువైనా, పొడుగోడువైనా, నువ్వు లావైనా, సన్నవైనా, నువ్వు నల్లగున్నా, తెల్లగున్నా, నువ్వు ఉద్యోగానికి పోతున్న ఉద్యోగాన్ని బాపినా, నువ్వు నీకు అసలు ఈ పళ్ళున్నా పళ్ళు లేకపోయినా, నువ్వు ఏం వేసుకోవాలి చెప్పాలి పిల్లలు? దీన మనస్సు అనే వస్త్రం. ఇంగ్లీష్లో ఏమి రాస్తుంది సార్? ద గార్మెంట్స్ ఆఫ్ లైక్ వైజ్ యూ యంగర్ పీపుల్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఎల్డర్స్. ఎస్, ఆల్ ఆఫ్ యూ బీ సబ్మిసివ్ టు వన్ అనదర్ అండ్ బీ క్లోత్ విత్ హ్యూమిలిటీ. ఏం క్లోత్స్ అవి చెప్పాలి? హ్యూమిలిటీ అనే వస్త్రం. ఆ వస్త్రాన్ని పేరు ఏం పేరు? దీన మనస్సు అనే వస్త్రం. ఇంగ్లీష్లో, తెలుగులో అదే ఉందా? దీన మనస్సు, తగ్గింపు అనే వస్త్రం, దీన మనస్సు అనే వస్త్రం. హ్యూమిలిటీ, ద గార్మెంట్స్ ఆఫ్, ద క్లోత్స్ ఆఫ్ హ్యూమిలిటీ. యేసు క్రీస్తు నామములో దేవుడు మనకిచ్చునుగాక. ఈరోజు మీరందరూ కొనుక్కొని వెళ్ళునుగాక. ఆమేన్. బయటికి వెళ్తున్నారా? ఏ వస్త్రాలు వేసుకోవాలి? దీన మనస్సు అనే వస్త్రాన్ని తొడిగించుకోవాలి. యు నీడ్ టు పుట్ ద గార్మెంట్ ఆఫ్ వాట్? హ్యూమిలిటీ.
ఏంది అమ్మాయి నోరు తెరిస్తే గర్విష్ఠ మాటలు, ఎందుకు ఈ అబ్బాయి నోరు తెరిస్తే గర్విష్ఠ మాటలు? మా ప్రార్థన చేసుకోమంటే మాకు తెలుసులే, సృష్టికి విరుద్ధం అయిపోయాం. ఇక్కడ ఉంటే కళ్ళు నాన్న ప్రార్థన చేసుకో బయట ప్లీజ్ నాన్న అంటే నాకు తెలుసో, నాకు చెప్పక అవన్నీ నాన్ సెన్స్. అడిగిపోయినాయి కళ్ళు చెప్పాలి. కింద స్క్రిప్చర్ చాలా అద్భుతంగా ఉంది, చదవండి మా ఆరు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించి. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే దీన మనస్సు అనే వస్త్రాన్ని వేసుకుంటావో ఉదయ కాలమున నీ మీదకి కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఎవ్రీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ద లార్డ్ విల్ రిలీజ్ హిస్ గ్రేస్ అపాన్ యు. హల్లెలూయా. దేవుడు మీ మీదకి అతి కృప రిలీజ్ చేయునుగాక. ఆ వస్త్రము ఇక్కడ ఉంది, ఆ వస్త్రం ఇక్కడ ఉంది. మార్నింగ్ లేచి ఏం చేయాలి నువ్వు? మార్నింగ్ లేచి ఏం చేయాలా? దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. నువ్వు టిఫిన్ తినడం మర్చిపోవు, కాఫీ తాగడం మర్చిపోవు, ఇదిగో వేడినీళ్ళు తాగడం మర్చిపోవు, నువ్వు అది చేయడం మర్చిపోవు, స్నానం చేయడం మర్చిపోవు, కానీ వాక్యాన్ని ధ్యానించడం మాత్రం మనం మర్చిపోతున్నాం. యు నీడ్ టు ఎక్సర్సైజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు నీడ్ టు ప్రాక్టీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు నీడ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మార్నింగ్ లేసి ఏం చేయాలి? దేన మనస్సు అనే వస్త్రాన్ని మార్నింగ్ ధరించుకోండి, ఇక డే అంతా కొనసాగిపోండి. దేవుడు ప్రతి నిమిషం మీకు కృపణిస్తాడు. ఆమెన్. హే విల్ గివ్ గ్రేస్. ఈమె నాకేమి ఇవ్వలేదు, ఆమె నాకేమి ఇవ్వలేదు, ఈమె నాకేమి ఇవ్వలేదని మనం పడి ఏడవకూడదు వేరే వాళ్ళ మీద. నిద్రలేసి ఏం వేసుకోవాలి నువ్వు? దీన మనస్సు అనే వస్త్రం వేసుకోవాలి. యా, రెండో వస్త్రం పేరు చూద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఐజియా చాప్టర్ 61 వర్స్ నంబర్ 10. శృంగారమైన పాగా ధరించుకునిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకునిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఆయన రక్షణ వస్త్రములను మనము ధరింపచేసి ఉన్నాడు. రెండవ వస్త్రం పేరేం పేరంటే రక్షణ వస్త్రం, ద గార్మెంట్స్ ఆఫ్ సాల్వేషన్. ఎంతమందిని దేవుడు రక్షిస్తున్నాడు, ఎంతమంది రక్షింపబడ్డారు, ఎంతమంది సేవ అయ్యారు. సేవ అవ్వడం అంటే బ్యాప్టిజం తీసుకోవడం కాదు. ఆమేన్. నిన్ను దేవుడు పాపము చేయకుండా బయటికి లాగడం, నిన్ను దేవుడు చీకట్లో పడిపోకుండా బయటికి లాగడం, నిన్ను దేవుడు నీ జీవితాన్ని నరకానికి వెళ్లకుండా నిన్ను దేవుడు సేవ్ చేయడం. దట్స్ వాట్ సాల్వేషన్ ఈజ్ ఆల్ అబౌట్, నాట్ బ్యాప్టిజం. నాట్ బ్యాప్టిజం ఈజ్ నాట్ బ్యాప్టిజం. నువ్వు రక్షణ పొందిన తర్వాతనే బ్యాప్టిజం తీసుకుంటావు. రక్షణ వేరు, బ్యాప్టిజం వేరు. బ్యాప్టిజం తర్వాత నువ్వు రక్షణ పొందుకోవడానికి ఏమీ లేదు. You are saved, that's why you are accepting him as a personal Lord and Savior. Amen. 61:10 మళ్ళీ చదవండి. అందరు చూడండి, అందరు బైబిల్ ఉన్న వారు జాగ్రత్త గమనించండి. కామెంట్ నంబర్ టూ, శృంగారమును, శృంగారమైన పాక ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను. అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె రెడీ అయినట్టు ఒక క్రైస్తవుడి వస్త్రాలతో రెడీ అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. సో ఏంటి ఆ వస్త్రం పేరు తెలుసా? రక్షణ అను వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. నంబర్ వన్ ఏ వస్త్రం అది? దీన మనస్సు అనే వస్త్రాన్ని, తగ్గింపు అనే వస్త్రాన్ని మనం వేసుకోవాలి. రెండవ వస్త్రం పేరు ఏం పేరు తెలుసా? రక్షణ అనే వస్త్రము. అంటే ఇఫ్ యు ఆర్ సేవ్డ్ అండ్ నో మోర్ డెత్, నువ్వు రక్షింపబడితే ఇక మరణము గురించి నువ్వు ఆలోచించకూడదు. అందుకే పౌలు అంటాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. చాలామంది పోతే బాగున్ను, అప్పుడే బాగోలేదా, ఇంకా బాగోలేదా అనుకుంటా ఉంటారు చాలామంది. ఇఫ్ యు ఆర్ సేవ్డ్, స్టాప్ టాకింగ్ నాన్ సెన్స్ అబౌట్ డెత్. ఇఫ్ యు ఆర్ నాట్ సేవ్డ్, యు కీప్ ఆన్ పోకింగ్, స్పీకింగ్, యూజింగ్ రాంగ్ వర్డ్స్. దేవుడు నన్ను తీసుకుంటే బాగున్నాం, దేవుడు సత్యంగా తీసుకోండి, దేవుడు నన్ను చంపేస్తే బాగున్నాం, నన్ను నీ బోధులు నన్ను లేపేస్తే బాగుంది, దేవుడు నన్న నువ్వు ఇంకా రక్షించబడలేదు నాన్న. ఈ రక్షణ లేని వారే మరణం గురించి ఆలోచిస్తారు. రక్షింపబడివాడు రేపు చనిపోతానని డాక్టర్లు చెప్పిన పెద్ద లెక్క కూడా చేయరు వాళ్ళు, ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ సేవ్డ్. ఆమేన్. హల్లెలూయా. రక్షణ అను వస్త్రాన్ని నువ్వు ధరింపచేస్తే
మరణము నీ దగ్గరికి రాదు, మరణము వాసన నీ దగ్గరికి రాదు, మరణస్కరమైనటువంటి ఏది నీ జీవితంలోకి దేవుడు రానివ్వడు. ఆమేన్. యు నీడ్ టు నో దట్ యు ఆర్ సేఫ్డ్. నువ్వు రక్షింపబడ్డావని నువ్వు తెలియాలి. ఆ వస్త్రము కూడా అక్కడ ఉంటుంది. ఏంటది? రక్షణ అను వస్త్రం తీసుకుని వేసుకోవాలా? నేను రక్షింపబడ్డాను. ఆమేన్. నువ్వు రోడ్డు మీద నడుస్తున్నావా, కాలేజీకి వెళ్తున్నావా, ఉద్యోగాలకు వెళ్తున్నావా, వ్యాపారంకి వెళ్తున్నావా, ఎక్కడికి వెళ్తున్నా, ఐ ఆమ్ సేవ్డ్, నేను రక్షింపబడ్డాను అనే ధైర్యము దేవుడు మనకిస్తున్నాడు ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. గార్మెంట్ నెంబర్ 2, గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్. ఈరోజు నా కుమార్తె, నా కుమారుడా, దేవుడు నిన్ను రక్షించాడు, ఆ వస్త్రాన్ని కోసం అక్కడ పెట్టాడు. గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్ ఇస్ దేర్. రెండో వస్త్రం పేరు ఏం పేరు? రక్షణ అనే వస్త్రాన్ని నువ్వు వేసుకున్నప్పుడు నువ్వు ప్రతి దినము రక్షింపబడతావు. ఆమేన్. హల్లెలూయా. ఈ వస్త్రాలు వేసుకొని నువ్వు బయటికి వెళ్ళాలి. ఎట్లా పడితే అట్ట వెళ్ళకూడదు. మరణము నిన్ను పొంచి ఉంటది, రోగాలు నిన్ను పొంచి ఉంటాయి, బలహీనతలు నిన్ను పొంచి ఉంటాయి, యుద్ధాలు నిన్ను పొంచి ఉంటాయి, గొడవలు నిన్ను పొంచి ఉంటాయి. నీ మీద ఏముండాలి? రక్ష అనే వస్త్రం. ఐ థింక్ దిస్ సోల్ ఈస్ సేవ్డ్ అని చెప్పి అపవాది నిన్ను దాటి వెళ్ళిపోతాడు. లెట్స్ గో టు గార్మెంట్ నెంబర్ 3, ప్రొవర్బ్స్ 31:25. సామెతల గ్రంథము 31:25 చదువుకుందాం. నడికట్లను వర్తకులకు అమ్మము, అమ్మును బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. ఆమేన్. హల్లెలూయా. మూడవ వస్త్రం పేరు ఏం పేరంటే బలము ఘనత అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. యేసు క్రీస్తు నామములో బలము కలిగిన వాడు, ఘనత కలిగిన వాడు దేనికి కూడా భయపడడు. ఇప్పుడు మీరు బలము ఘనత అనే వస్త్రాన్ని ధరించుకోకపోతే మనము పిరికి వారుగా మాట్లాడతాం. ఆ బలహీనుడు మన మీదకు వచ్చి జొరబడతాడు, మన ఆస్తిని మొత్తము కాజేస్తాడు, మన ఆరోగ్యాన్ని మొత్తం కాజేస్తాడు, మన బలాన్ని మొత్తం కాజేస్తాడు. అందుకని ఈరోజు మనము ఇంకొక వస్త్రాన్ని ధరించుకోవాలి, బలము ఘనత. స్ట్రెంగ్త్ అండ్ ఆనర్. దేవుడు ఒకటే అంటున్నాడు, నిందకు రెట్టింపు ఘనతనిస్తానని. హల్లెలూయా. సో ఎప్పుడు మీరు ఇబ్బందుల్లో ఉన్నా, ఎప్పుడు మీరు చూడండి, చిన్నప్పుడు మనకు కొన్ని బట్టలు ఉంటాయి, అన్నీ ఉన్నాయి, ఇప్పుడు కూడా లేవు, పెరిగాయా? ఓకే. ఏజ్ పెరిగే కొంది మనకు బట్టలు పెరుగుతున్నాయి. క్రిస్మస్కి ఏం కొనుక్కుంటారు? బట్టలు. ఈస్టర్కి ఏం కొనుక్కుంటారు? బట్టలు కదా. బర్త్డేకి ఏం కొనుక్కుంటారు? బట్టలే. మ్యారేజ్ డేకి ఏం కొనుక్కుంటారు? అంటే ఏది వచ్చినా ఏం కొనుక్కుంటారు? బట్టలే. నేను ఒకటే చెప్తాను ఈరోజు, జాగ్రత్త గమనించండి, నీకే ప్రాబ్లం ఉన్నా అవి బట్టల ప్రాబ్లం. ఎస్, సింపుల్. నేను ఇన్ని బట్టల గురించి చెప్తున్నాను కదా, కొన్ని వేరే వస్త్రాలు కూడా ఉన్నాయి. దుఃఖం అనే వస్త్రం, నిట్టూర్పులు అనే వస్త్రం, బాధ అనే వస్త్రం, వేదన అనే వస్త్రం, కన్నీటి వస్త్రాలు, ఇవన్నీ వేసుకుంటావు నువ్వు. ఆ తర్వాత ఏడుస్తావు. యు కమ్ విత్ ద డిఫరెంట్ గార్మెంట్స్ గివెన్ బై డెవిల్. వాటి దగ్గర కూడా వస్త్రాలు ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ సామాను కూడా ఒకటి దొరుకుతుంది, ఫస్ట్ హ్యాండ్ బట్టలు కూడా దొరుకుతాయి. సెకండ్ హ్యాండ్ సామాన్ అంతా ఎక్కడ దొరుకుతుంది? కోటీలో దొరుకుతుంది. తెలుసా? సెకండ్ హ్యాండ్. నీ సైకిల్ పోయిందా? అక్కడ దొరుకుతుంది. నీ కారు పోయిందా? అక్కడ దొరుకుతుంది. నీ ఇంట్లో ఏమైనా పోయిందా? ఆడ దొరుకుతుంది. సెకండ్ హ్యాండ్ థర్స్డే మార్కెట్లో ఆడ దొరుకుతాయి అని. నీకేం పోతే అక్కడ నీ డబ్బులు ఇచ్చి నువ్వే కొనుక్కొని తెచ్చుకో. సో కొత్త వస్త్రాలు కూడా దొరుకుతాయి, అవి షాప్లో దొరుకుతాయి. హిమాయత్ నగరు, బంజరా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, అక్కడ కూడా విలువైన వస్త్రాలు, మంచి వస్త్రాలు. డబ్బులు ఇస్తే మంచి నా ప్యాంటు 10,000 తెలుసా, నా షర్టు 20,000 తెలుసా, నా చుడిదారు 30,000. చాలామంది 100,000 చీర కట్టారు ఇంక దగ్గర. బాగుందే, 100,000 మా ఆయన ఇచ్చాడు, తీస్తాడు. 100,000 చీర కట్టిందంట. ఏం కట్టింది? కమ్ముకుంటారు ఎవరన్నా? అస్సలు కమ్ముకుంటారు. వెనకాల ట్యాగ్ పెట్టుకుంటారు 1,00,000 శారీ అని. సో ద మోర్ యు గివ్ వాల్యూ టు యువర్ గార్మెంట్స్, నీ వస్త్రాలకి నువ్వు ఇచ్చే విలువ,
నీ వస్త్రాలకు నువ్వు ఇచ్చే విలువ. అపవాది దగ్గర కూడా వస్త్రాలు ఉన్నాయి, వాడు కూడా మీకు ఇస్తాడు. కానీ యేసయ్య ఇచ్చే వస్త్రాల మీదే ఫోకస్ చేయండి. నీ దగ్గర నిట్టూర్పు, దుఃఖము, వేదన, బాధ వస్త్రాలు ఉన్నాయి. ఇంకోటి, ఎవరైనా, అటెన్షన్ ప్లీజ్, అందరికీ క్వశ్చన్, ఎవరైనా నేను నేసుకున్న బట్టలు ఈరోజు వేసుకొచ్చారా? నిన్నటి బట్టలు ఏం చేయాలి? తీసేయాలి. నిన్న అపవాది ఇచ్చిన దుఃఖం అనే వస్త్రాన్ని ఏం చేయాలి? వినబట్టలేదు. నిన్న వేదన అనే వస్త్రం ఇచ్చింది, ఏం చేయాలి? దుఃఖం అనే వస్త్రం ఇచ్చింది, ఏం చేయాలి? దెయ్యం ఇచ్చే వస్త్రాలు వేసుకుంటారా? చెప్పాలి. దుఃఖం అనే వస్త్రం ఇస్తుందమ్మా, వేసుకుంటావా? అప్పుడు ఎందుకు ఇచ్చాడు అని ఆలోచించాలి. వేదన, శోధన, బాధ అనే వస్త్రం ఇస్తుంది, వేసుకుంటావా? వేసుకోవు. కానీ వేసుకుంటున్నావు. నీవు రోజుకొక్కసారిన ఏడుస్తున్నావు, నువ్వు రోజుకొక్కసారిన బాధపడుతున్నావు, నువ్వు రోజుకొక్కసారిన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు. అది నీ ప్రాబ్లం కాదు, నీ వస్త్రాల ప్రాబ్లం అది. లుక్ అట్ జీసస్. అసలు యేసు ప్రభు ఏ వస్త్రాలు వేసుకున్నాడో చూడండి ఒక్కసారి. ఆమె తన వస్త్రాలు ముట్టుకుందాం అనుకుంటుంది. ఈరోజు మీ అందరూ కొత్త వస్త్రాలు ధరించుకొనును గాక. మే ద లార్డ్ గివ్ యూ న్యూ గార్మెంట్స్. దేవుడు మీకు కొత్త వస్త్రాలు ఇచ్చును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వస్త్రపు చెంగును ఆమె ముట్టుకోవాలనుకుంది. యేసు ప్రభు ఏం వేసుకున్నాడో ఇప్పుడు చెప్పండి. నంబర్ వన్, తగ్గింపు అనే వస్త్రం వేసుకున్నాడు. నంబర్ టూ, రక్షణ అనే వస్త్రం వేసుకున్నాడు. అండ్ నంబర్ త్రీ, బలము, ఘనత అనే వస్త్రాన్ని వేసుకున్నాడు. ఇన్ని వస్త్రాలు వేసుకున్న అతన్ని, ఆ ఒక్క వ్యక్తిని మాత్రమే ఆమె గుర్తుపెట్టింది. ఇన్ని వస్త్రాలు వేసుకున్న ఆ వ్యక్తినే నేను ముట్టుకోవాలనుకుంది. ఆమేన్. షీ డిడ్ంట్ టచ్ దట్ లినిన్ క్లాత్, షీ డిడ్ంట్ టచ్ దట్ కాటన్ క్లాత్, షీ డిడ్ంట్ టచ్ దట్ కైండ్ ఆఫ్ యు నో ఫ్యాబ్రిక్. షీ టచ్డ్ హర్ క్యారెక్టర్. ఆమె తన క్యారెక్టర్ ఎంత గొప్పగా డెవలప్ చేసుకుందంటే, ఇతనిలో ఎన్ని వస్త్రాలు ఉన్నాయో అన్ని వస్త్రాలు ఆమె చూడగలిగింది. ఈరోజు నీలో కూడా లోకము ఇన్ని వస్త్రాలు చూడాలి. ఆమేన్. అండ్ వన్ మోర్ గార్మెంట్ కాల్డ్ గార్మెంట్ ఆఫ్ లైట్, వెలుగు అనే వస్త్రం. ఆమేన్. చెప్పండి అందరూ, వెలుగు అనే వస్త్రం. గార్మెంట్ ఆఫ్ లైట్. గట్టిగా చెప్పండి, గార్మెంట్ ఆఫ్ లైట్. గార్మెంట్ ఆఫ్ లైట్, వెలుగు అనే వస్త్రము ధరించుకోవాలి మనం. ఆమేన్. సో నీ బట్టలు చూస్తే, నిన్ను చూస్తే ఆ దగ తగ 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 మెరిసిపోవాలి మీరు. ప్రభు అంటున్నాడు, లెమ్ము, తేజిరెల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. వావ్. ఈరోజు ఆనాడు మోషే ప్రార్థన చేసుకుని 40 దినాలు ఉపవాసం ఉండి కిందకి దిగొస్తుంటే ఇజ్రాయేలు ప్రజలు అతన్ని చూడలేక ముఖమును చాటు వేసుకున్నారు. ఎందుకంటే ఆ వెలుగు చేత అతను నింపబడ్డాడు. ఈరోజు ఒక క్రైస్తవుణ్ణి సింపుల్గా చందమామ చూసినట్టు చూసేస్తున్నారు. ఒక క్రైస్తవురాలు స్త్రీని, ఒక క్రైస్తవుడు పురుషుణ్ణి పైనుంచి కిందాకే స్కాన్ చేసేస్తున్నారు. మిమ్మల్ని చూస్తే కళ్ళు కలిపోవాలి. సూర్యుని చూడండి, వెళ్ళి అని చూడండి, సూర్యుడిని అంటాడు. దెబ్బతో కళ్ళు పోతాడు. 10 నిమిషాలు కళ్ళు పనిచేయమి. ఏం జరుగుతుంది? ల్యాక్ ఆఫ్ గార్మెంట్స్. ఒక వస్త్రాన్ని వేసుకున్న నీవు ఆ వారం, నెల, సంవత్సరాలు అదే వస్త్రాన్ని వేసుకుంటున్నావు. నేను సంవత్సరం క్రితం చూసిన నీవు అలానే ఉన్నావు, సంవత్సరం తర్వాత అలానే ఉన్నావు, ఇంకో 10 సంవత్సరాలు అదే ఉన్నావు. ఒకటే, బట్టలు మార్చలేదు. నీ జీవితంలో క్రైస్తవులందరినీ గిన్నీస్ బుక్లో ఎక్కించాలి. ఎందుకంటే దెయ్యంగాడు పనికిమాలనోడు మీకు వస్త్రాలు ఇస్తే అయ్యే వేసుకుని కూర్చుంటున్నారు. బైబుల్ తీసి కొత్త వేసుకుందామని తెలియదు. కొందరు పొరపాటున వాళ్ళకి డబ్బులు లేవనుకో, క్రిస్మస్కి కొత్త బట్టలు కొనుక్కోవాలి. కొన్ని కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారు, చర్చే మానేస్తారు. ఈరోజు నాకు కొత్త బట్టలు లేవు, నేను చర్చికి రాను. కొందరు వస్తారు, బాగా పాత బట్టలు వేసుకుని వస్తారు. ఏమైంది అంటే, మా తాతయ్య చచ్చిపోయాడు. ఏమైంది మా అంటే, మా నాయనమ్మ పోయింది. అయితే బట్టలు కొనుక్కోవా? చినిగిపోయి వేసుకుంటుంటే. ఇంకా కొంతమంది క్రైస్తవులు ఉన్నట్ట, తాత ముత్తాతల శాంగాలు వేసుకొని ఆ మైండ్ సెట్ బుర్రలు డ్యామేజ్ చేసుకున్న క్రైస్తవులు. పొరపాటున నవంబర్లో డిసెంబర్లో పోయింది అనుకో,
మీ తాతలు అవ్వలు క్రిస్మస్ చేసుకోరు. క్రిస్మస్ చేసుకోం మనం, మనం చేసుకోం. బూడిద పుసుకొని గడ్డం పెంచుకొని ఏమైందంటే మమ్మీ పోయింది, తాతయ్య పోయాడు, మేము ఈసారి పండగ చేసుకోవట్లేదు, ఎవడు చేసుకోవద్దనండి, నిన్ను డబ్బులు లేవని చెప్పు అంతే. మీ డబ్బులు లేదు చెప్పచ్చు కానీ నేను గొనిస్తాను కదా. చేసుకోవట్లేదు మేము ఈసారి క్రిస్మస్, కజ్జికాయలు మురుకులు వండుకోవట్లేదు. ద సేప్ ఇవే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్? ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ ఇస్ జాయ్. నా కొరకు రక్షకుడు పుట్టాడు. మీ అమ్మ పోయింది, మీ అవ్వ పోయింది, ఆయన పుట్టాడు. ఆమేన్. సో ఇంకా ఆ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండకండి. అంటే నీ సంతోషాన్ని ఎవరో దొంగిలిస్తున్నారు, ఎవరో నీకు తెలియని వస్త్రాలు ఇస్తున్నారు. అనారోగ్యం అనే వస్త్రము, దరిద్రం అనే వస్త్రము, పేదరికం అనే వస్త్రము, ఆ రకరకాల నిట్టూర్పులు, బాధ, వేదన అనే వస్త్రాలు వేసుకుంటున్నావు నువ్వు. ఈరోజు నువ్వు దేవుడితో ఒక తీర్మానం చేసుకో. ఎన్నెన్ని వస్త్రాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని నెలల నుంచి వేసుకున్నారో అవన్నీ మీరు ఇప్పుడే సముద్రంలో పడేస్తున్నారు. ఆమేన్, 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 ఆమేన్. ఇన్ని వస్త్రాలు వేసుకున్నాడు యేసు ప్రభు, ద గార్మెంట్ ఆఫ్ లైట్. ఈరోజు క్రైస్తవులు వేసుకోవాలి. బ్రదర్, ఇది ఓన్లీ లేడీస్కేనా, ఓన్లీ జెంట్స్కేనా? నోనో, అందరికీ. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ వేర్ దిస్ కైండ్ ఆఫ్ గార్మెంట్స్. ప్రతి ఒక్కరు ఘనత, బలము అనే వస్త్రాలు వేసుకోవాలి. ప్రతి ఒక్కరు లైట్ అనే వస్త్రం వేసుకోవాలి. యువర్ క్లోత్స్ షుడ్ బి ఫిల్డ్ విత్ లైట్. Your clothes should be filled with light. No bokkalu, no bekkalu. Chinipina battle esukokandi, atlan chinchukokandi, please. Manchi vastralu manam esukunnappudu aneka mandi manalni chusi mana vastramanu muttukovali aashapadtaru. Ade Kristu yokka abhishekamu meelo untunda. Amen, amen. చూడండి, దేవుడు ఇంకొక వస్త్రాన్ని ఇస్తున్నాడు. ఆ వస్త్రము చూద్దాం. ఎఫీషియన్స్ రాసిన పత్రిక, ఎఫీషియన్స్ చాప్టర్ నంబర్ 6 వర్స్ నంబర్ 12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోను, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. అందుచేతను, అంటే వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు తెలుసా? దేవుడు మీకు ఇస్తున్న వస్త్రాలను తీసేస్తున్నారు. దే టేకింగ్ ఆఫ్ యువర్ గార్మెంట్స్. నీ సంతోషం అనే వస్త్రాన్ని అపవాదిగాడు దొంగిలిస్తున్నాడు. నీ ఆనందము అనే వస్త్రాన్ని అపవాది దొంగిలిస్తున్నాడు. నీ రక్షణ అనే యొక్క వస్త్రాన్ని అపవాదిగాడు దొంగిలిస్తున్నాడు. నీ ఉల్లాస వస్త్రాన్ని వాడు దొంగిలిస్తున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. బీ కేర్ఫుల్ విత్ ద గార్మెంట్స్. యా, చదవమ్మా. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతునగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకును. దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరింపజేయుడి. మీరు అది అవైలబుల్గా ఉంది, మీరు దాన్ని వేసుకొని నిలబడాలి. హల్లెలూయా. ఏ రోగం రాదు, ఏ బాణాలు రావు, ఏ ఇబ్బందులు రావు, ఎన్నొచ్చినా దానికి తగిలి పడిపోతాయి. ఆమేన్. చూద్దాం ఆ వస్త్రం ఎలా ఉందో, ఎలాంటి వస్త్రాలు ఉన్నాయో చూద్దాం. యా, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకునుడి, నీతియను మయమరము తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోళ్ళు తొడుగుకొని నిలవబడు. దట్ మీన్స్ యు నీడ్ టు కవర్ యువర్ బాడీస్. దట్ మీన్స్ యు నీడ్ టు కవర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. తల, నడుము, ఛాతి, కాళ్ళు అన్నిటిని నువ్వు కవర్ చేసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమేన్. యా, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు. అంటే మీకు కూడా బుల్లెట్ ప్రూఫ్ కావాలి. యాక్చువల్లీ మీకు కూడా ఏం కావాలి? బుల్లెట్ ప్రూఫ్ కావాలి. మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ బుల్లెట్ ప్రూఫ్ వేసుకుంటారు. ఎందుకంటే బాణాలు వచ్చి తగులుతూ ఉంటాయి. మీరు కూడా ఏంటది, ఛాతికి ఏం పెట్టుకోవాలమ్మా? బ్రెస్ ప్లేట్. ఒక ప్లేట్ పెట్టుకుంటే ఎవరన్నా తిట్టినా ఎడదాకొచ్చి పడిపోతాయి. అందరూ బాణాలు, తోటాలు,
భర్త, భార్య, ఇంట్లో అందరు ఎంతో మంది నేను పాప అందరూ తిడుతూ ఉంటారు. ఈరోజు నువ్వు సర్వాంగ కవచం వేసుకోగలిగితే, ఈ దేవుడిచ్చు ఈ కవచం నువ్వు వేసుకోగలిగితే, ఆ మాట అక్కడ దాకా వచ్చి దడేలనే బడి కింద పడిపోతుంది. ఆమేన్. అంటే నీ గుండెల లోపలికి వెళ్ళింది, నీ మనసు లోపలికి వెళ్ళింది, నీ తలంపుల లోపలికి వెళ్ళిపోయినాయి అంటే నీకు ఏమి లేదు, సర్వాంగ కవచము వేసుకోలేదు. ఆర్మర్ ఆఫ్ గాడ్. ఈ సర్వాంగ కవచము నువ్వు ధరింప చేసుకుంటే నీ కళ్ళు, నీ ఛాతి, నీ గుండె, నీ కాళ్ళు, నీ చేతులు అన్నీ రక్షింపబడతాయి. కొందరు మాటలు తోటాలే, బాణాలే, అగ్ని అగ్ని మొత్తం, వాడు మాట్లాడితే మొత్తం శాపన శాపవచనాలే, శాపనార్థాలే. ఒకరు తిడుతుంటే, ఒకరు మాట్లాడుతుంటే ఏడుపు, బాధ, వేదన అన్నీ వస్తూ ఉంటాయి. ప్రభు వాడిని మార్చయ్యా, వాడిని మార్చయ్యను, వాడి గురించి ప్రార్థన చేస్తామా? నీ గురించి ప్రార్థన చేసుకోవాలి. ఆళ్ళు తిట్టారనుకో, ఆళ్ళు వేసుకున్నారనుకో, ఇంకొంచెం ఎక్కువ తిడతారు. అంతే, దే ఆర్ మోర్ ఆర్డెంట్ టు స్కోల్డ్ యూ. ఇప్పుడు అంతే అర్థం కలే, అర్థమవుతుంది. ఇప్పుడు నీకు తిట్టేటోడు కాపాడవాలా, తిట్టించుకునేవాళ్ళు కాపాడబడాలా, అది కూడా తెలియదు. మీరు తిట్టించుకునేటోళ్ళే కాపాడబడాలి, ఎందుకంటే తిట్టేటోడు ఈరోజు కాదు, అది ఎప్పటి నుంచో తిడుతున్నాడు. ఆ ట్రైనింగ్ నీకు లేదు. అక్కడ ఉందా, బైబిల్లో ఉందా, సర్వాంగ కవచం ఉందా? ఏం చేయాలా విశ్వాసి? దట్స్ అ స్పిరిచువల్ కామెంట్, వాట్ యు ఆర్ బిలీవింగ్. నువ్వు ఏది నమ్ముతావో అది జీవితంలో దేవుడు చేస్తాడు. మీ అందరికీ నేను కుట్టిలేను సర్వాంగ కవచాలు, ఆల్రెడీ బైబిల్లో ఉన్నాయి, తీసేసుకోండి. నమ్మిన వాణి ఎడల ఈ సూచక క్రియలు జరుగు. ఎంతమందికి కావాలి వస్త్రం? అందరికి కావాలి కదా, ఒక్కొక్కరు 100,000 రూపాయలు దాన్ని. మరి అన్ని ఫ్రీ లేవు, నిజం చెప్తారా, ఫ్రీ కాదు. ఒక్కరన్నా షాప్లో ఫ్రీగా మీకు బట్టలు ఇస్తారండి, సూట్ కొనుక్కోండి, సూట్ తెచ్చుకోపోండి అయ్యా, అర్జెంట్ కంటే 6,000 ఇండి బ్రదర్ అంటారు. ఎందుకు? ఫ్రీ కాదు ఏది. బైబిల్లో దేవుడు తయారు చేసిన వస్త్రాలు కూడా ఏది ఫ్రీ కాదు, నువ్వు దానికి వెల చెల్లించాలి. చూద్దాం ఈరోజు ఎంతమందికి వస్త్రాలు కావాలో చూద్దాం. అందరికి కావాలి, అన్నీ ఫ్రీగా కావాలి. మార్నింగే చెప్పిన, ఫ్రీగా పేదోళ్ళు తీసుకుంటారు, గొప్పోళ్ళు ఫ్రీగా ఇచ్చినా తీసుకోరు. గొప్పోళ్ళు అన్నీ వెల చెల్లించి కొనుక్కుంటారు. నో బ్రదర్, ఐ డోంట్ టేక్ ఫ్రీలీ. ఇదిగో 1,000 రూపాయలు తీసుకోండి, నాకు ఇవ్వండి అంటారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ సర్వాంగ కవచం ధరింప చేసుకున్న మీ అందరు కూడా బలవంతులుగా మారును గాక. ఆమేన్. ఏది రూపించబడిన ఏ ఆయుధమని మీద వర్తిల్లదు. హల్లెలూయా. ఏ మాట, ఏ దూషణ, ఏ రాంగ్ ప్రొఫెసీ, ఏ రాంగ్ మాట, ఏ వ్యర్థమైన మాట, ఇదిగో సర్వాంగ కవచము ధరింప చేసుకున్న వాడి మీద పనిచేయదు. ఆమేన్. ఏం వస్త్రాలు వేసుకోవాలి క్రైస్తవులు? పొట్టి బట్టలు వేసుకోవాలా, పొడి బట్టలు వేసుకోవాలా, చుడిదార్లు వేసుకోవాలా, ప్యాంట్ షర్ట్లు వేసుకోవాలా, చున్నీలు వేసుకోవాలా, తీసేయాలా, ఉంచాలా, తీసేయాలా? ఎన్నో విధమైన సతమతం అవుతున్నారు మీరందరూ పబ్లిక్లో. ఈ వస్త్రాలు వేసుకోండి ఫస్ట్. ఆమేన్. 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 ఒకవేళ ఇంకా మీకు క్లారిటీ కావాలంటే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి, చెప్తాను ఏ బట్టలు వేసుకోవాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి. చాలామందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. నేనేమంటానంటే మీ మాట కాదు, వాళ్ళ మాట కాదు, నా మాటేనండి. ఈ వస్త్రాలు వేసుకోండి ఫస్ట్. నంబర్ 1 వస్త్రం పేరు ఏం పేరు? దీన మనస్సు అనే వస్త్రం. నంబర్ 2 రక్షణ అనే వస్త్రం వేసుకోండి. నంబర్ 3 బలము ఘనత అనే వస్త్రం ధరింపు చేయండి. నంబర్ 4 చెప్పాలి వెలుగు అనే వస్త్రాన్ని ధరించుకోండి. అండ్ నంబర్ 5 సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎప్పుడైతే మంచి వస్త్రాలు మీరు వేసుకుంటారో అపవాది మిమ్మల్ని చూసి భయపడుతుంది. ఆమేన్. అపవాది మిమ్మల్ని చూసి భయపడాలంటే ఇది చూడండి, పోలీస్, ఒక వ్యక్తి పోలీసు సివిల్ డ్రెస్లో వస్తే మీరు ఎలా గుర్తుపడతారు? గుర్తుపట్టలేరు. ఒక లాయర్ సివిల్ డ్రెస్లో వస్తే ఎలా గుర్తుపడతారు? ఒక మిలిటరీ మ్యాన్ సివిల్ డ్రెస్లో వస్తే ఎలా గుర్తుపడతారు? ఒక క్రైస్తవుడు ఈ వస్త్రములన్నీ వేసుకోకపోతే దెయ్యంగాడు ఎలా గుర్తుపడతాడు నిన్ను? గుర్తుపట్టబడు నిన్ను. ఇవన్నీ వేసుకుని నిలబడు. రే అంటే మీరా క్రిస్టియన్స్, ఓకే ఓకే, నేను మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోతాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? రోగాలతో దరిద్రంతో పౌలు మాట్లాడలే. పాల్ ఈస్ టాకింగ్ టు ద లాస్ట్ ఎనిమీ కాల్డ్ డెత్. ఆ మరణపు దురాత్మ వచ్చి నిలబడుతుంది, దాదా వెళ్ళిపోదాం, దా వెళ్ళిపోదాం, దా అని మనలో ఒకటి అంటున్నాడు. నేను రానిపోన్నాడు, నేను రాను ఎట్లా వస్తున్నాడు? నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ? నేను చాలా వస్త్రాలు వేసుకున్నాను. ఆమేన్. ఐఎమ్ హ్యావింగ్ ఎనఫ్ గార్మెంట్స్ ఆఫ్ జీసస్.
దేవుడిచ్చే ఈ వస్త్రాలను మీరందరూ ధరింపచేసుకోండి. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్.